దేశంలోనే మరే రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా తెలంగాణలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ షీటీమ్స్ పురుడు పోసుకుంది. 2014 అక్టోబర్ 24న హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అప్పటి హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి నేతృత్వంలో షీటీమ్స్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో అద్భుత ఫలితాలు సాధించి విజయవంతమైన షీటీమ్స్ ను సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు జిల్లాలకు విస్తరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వివిధ చట్టాల కింద 2374 మందిపై కేసులు నమోదు చేశారు. 100 మంది యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో పరివర్తన తీసుకువచ్చారు. హైదరాబాద్లో మొత్తం 100 షీటీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ బృందాల్లోని సభ్యులు ప్రతిరోజు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్లు, పాఠశాలలు, కళాశాలల వద్ద మఫ్టీలో ఉంటున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారు కనిపిస్తే అదుపులోకి తీసుకుంటున్నారు. షీటీమ్స్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో మహిళలపై వేధింపులు 20% వరకు తగ్గినట్టు పోలీసు రికార్డులను బట్టి తెలుస్తోంది. మంచి ఫలితాలు వస్తుండడం షీటీమ్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. షీటీమ్స్ పేరిట ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు, వాట్సాప్ నెంబర్లను అందుబాటులో ఉంచారు. వేధింపులకు పాల్పడుతున్న వారిలో మైనర్లు, 18 నుండి 20 ఏళ్ల మధ్య వయస్కులే అధికంగా ఉంటున్నారు. మైనర్లు, యువకులపై ప్రత్యేక దృష్టి పెట్టిన షీటీమ్స్ అధికారులు వేధింపులకు దిగిన వారికే కాక వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారిలో పరివర్తన తెస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో షీటీమ్స్ సక్సెస్ దిశగా దూసుకెళ్తున్నాయి. జూన్ 2016లో రాచకొండలో షీటీమ్స్ ఏర్పాటు జరిగింది. సుమారు 2 ఏళ్ల కాలంలో రాచకొండ పరిధిలో జరుగుతున్న పోకిరీల చేష్టలపై చెక్ పెట్టింది. 1 ఏడాది కాలంలోనే 629 కేసులను నమోదు చేశారు. వాటిలో 249 ఎఫ్ఆర్లు కాగా మిగతావి పెట్టి కేసులున్నాయి. 699 మంది ఆకతాయిలను పట్టుకున్నారు. వారిలో 97 మంది మైనర్లున్నారు. భువనగిరి, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో 24 బాల్య వివాహాలను అడ్డుకుని చిన్నారుల బాల్యం చితికిపోకుండా చూశారు. కళాశాలల, పాఠశాలల, విద్యాసంస్థల్లో సంవత్సరంలో మొత్తం 1200 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా 300,000 మంది మహిళలు, విద్యార్థినులు హాజరయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో షీటీమ్స్తో 85% ఈవిటీజింగ్ తగ్గిందని కమిషనర్ మహేష్ భగవత్ వివరించారు. మహిళా దిన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు దేశంలో సెకండ్ విమెన్ సేఫ్టీ స్టేట్ అని గుర్తింపు ఉంది సిక్కిం తర్వాత. దానికి ప్రధాన కారణాలు అంటే మా సిటీ, మాది హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ. ఈ 3 సిటీమ్స్ ఉన్నాయి, జిల్లాలో కూడా కొన్ని సిటీమ్స్ ఉన్నాయి. మాత్ర ఫామ్ అయిన అప్పటి నుంచి ప్రతి డివిజన్లో ఈ సిటీమ్ వాళ్ళు డికాయ్ పెట్టడం, తర్వాత మన వాట్సాప్లో ఏమేమి కంప్లైంట్ వస్తున్నాయి ఇమీడియట్లీ ఆ విక్టిమ్తో మాట్లాడి దానికి పరిష్కరణ చేయడం, తర్వాత అవగాహన సదస్సు స్కూల్స్లో, కాలేజెస్లో, తాండాలో, ఇటుకాయ భట్టిలో, తర్వాత వర్క్ ప్లేసెస్లో వెళ్ళి వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వేధింపులు ఎదురవుతున్నాయంటూ బాధితులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. షీ బృందాల ప్రతినిధులు స్పందించి వారిని పట్టుకుంటున్నారు. కౌన్సిలింగ్ అనంతరం వారిపై కోర్టులో అభియోగ పత్రాలు సమర్పిస్తున్నారు. కోర్టులు వాటిని పరిశీలించి జైలు శిక్షలు ఖరారు చేస్తున్నాయి. వేధింపులు, యూటీజింగ్ వంటి నేరాలను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు అందుబాటులోకి రావడంతో విచారణ వేగంగా కొనసాగుతోందని పోలీసులు వివరించారు. వేధింపులు, యూటీజింగ్లు ఎక్కువగా సామాజిక అనుసంధాన వేదికల ద్వారానే కొనసాగుతున్నాయని షీ బృందాల పోలీసులు విశ్లేషిస్తున్నారు. సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ రాచకొండ కమిషనరేట్ ది షీ టీమ్స్ హ్యాస్ బీన్ వర్కింగ్ కంటిన్యూస్లీ to strive to achieve a lesser number of eve teasing so that more women can come out. So in that regard, in the last 1 year, she teams has reduced eve teasing to 85%, and there have been about 629 cases, and such achievements is only possible because of a dedicated team that we have in Rachakonda Commissionerate. The she team, I must say, is they put a lot of effort to make sure they create this environment for women who can come out and openly complain about eve teasers and stalkers. So I can say she teams of Rachakonda Commissionerate
is constantly striving to create a safe environment for women. She teams tho patu swachhanda samsthala pratinidhulato kalisi Ankuram Bhumika counseling center lanu erpatu chesaru. Ankura Bhumika counseling center lu Kushaiguda Sarur Nagar lo unnai. Vivaham tarvata chinna chinna godavalato vidipothunna jentalanu ee counseling center la dwara okkati chestunnaru. 2017-2018 lo Kushaiguda center lo 548 Sarur Nagar center lo 226 jentalu vidipoga varini counseling dwara tirigi kalipaaru. విడాకుల వరకు వచ్చిన కేసులను కూడా కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించి వారికి కొత్త జీవితాన్ని అందించడంలో భూమిక అంకురం ప్రతినిధులు కృషి చేస్తున్నారు. సిన్స్ 2016 వీఆర్ రన్నింగ్ కౌన్సిలింగ్ సెంటర్ ఇన్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సక్సెస్ఫుల్లీ. యూ హ్యావ్ ప్రొవైడెడ్ అస్ సో మచ్ స్పేస్ టు వర్క్ విత్ యూ యాజ్ వెల్ యాజ్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ బీ పార్ట్ ఆఫ్ యువర్ మిషన్ వేర్ విమెన్ అండ్ చిల్డ్రన్ విల్ గెట్ జస్టిస్ ఇన్ ది సొసైటీ. The people who are coming to our counseling centers are really getting benefited with the services, and we pray and expect the same kind of collaborative efforts for longer period. Sarur Nagar police station lo counseling center pettina ee 2 years lo maaku chaala anubhavalu unnai. She teams counseling kuda, she teams every month, every week dadapu 40 mandini ante enta adbhutanga pan chestunnaru anedi. ప్రతి హాట్స్పాట్కి వెళ్ళడము, కాలేజెస్కి వెళ్ళడము, ఎవరైతే ఒఫెండర్స్ ఉన్నారో ఆ అమ్మాయిలు ఏడిపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించడము, వాళ్ళ వాసవి మేడం లాంటి వాళ్ళతో తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము, మేము ఇవ్వాల్సినంత సహకారం మేము ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భూమికతో కలిసి ఇన్ని కార్యక్రమాలకు మాకు అవకాశం ఇస్తున్న మహేష్ భగవత్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. వివాహం జరిగిన కొద్ది రోజులకి మనస్పర్ధలతో ఒకరు, తాగుడుకు బానిసై భార్యను హింసించేవారు మరొకరు, అలాగే ఎన్ఆర్ఐ బాధితులకు సంబంధించిన వందల కేసులను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించారు. నేను కొద్ది రోజులుగా తాగడం అలవాటు ఉంది సార్. అది ఎన్నో రోజుల నుంచి మానేసుకోవాలనుకున్నాను కానీ మానేయలేకపోయాను. ఫ్రెండ్ సర్కిల్ వల్ల అలా చేశాను. సో సొంతంగా మానేయాలన్నా రాత్రి కాగానే తాగాలనిపించేది. సో అది వదులుకోవడానికి ఏం చేయాలో తెలియలేదు. సో అలాంటి పరిస్థితిలో మా భార్య కేసు పెట్టింది. మేడం దగ్గరికి వెళ్ళి సజెషన్ అడిగాను. మేడం సజెషన్ ఇచ్చింది, ఇప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటున్నాను. సో కౌన్సిలింగ్లో మెడిసిన్ కూడా వాడుతున్నాను. ఇప్పుడు చాలా బాగుంది సార్. నాకు పెళ్ళై 14 ఏళ్ళు అయింది. కానీ తను తాగినా సరే అన్నీ తెచ్చి పెట్టేవాడు, పిల్లల్ని మంచిగానే చూసుకునేవాడు. కానీ తాగి 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 గొడవలు ఎక్కువైపోయినాయి. తను తనకు మందుకే అలవాటైపోయింది. ఆ విషయంలో నేను పోలీస్ స్టేషన్ పోవాలన్నా నాకు ఎందుకు అంటే, మేము నలుగురం అక్కయ్యలం, నాన్న లేడు, దయనం చేసి పోతే విడాకులు అయితాయి, ఇంట్లో పోయి ఉండాలన్న భయమేసింది. కానీ మా వీళ్ళ అన్నయ్య అన్నాడు, పా ఏం కాదు తీసుకెళ్తా, పెడదాము, వాడు మారుతాడు అంటే మేడం దగ్గరికి వెళ్ళినాం. వెళితే కౌన్సిలింగ్ ఇచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్ తోటి మాట్లాడిపించింది. ఇప్పుడైతే మందులు వాడుతుండు, మంచిగా ఉంటుండు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనరేట్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో షీ టీమ్స్ ద్వారా లబ్ధి పొందిన వారు తమ అనుభవాలు పంచుకున్నారు. ఇంట్లో భర్త, ఆడపడుచు, అత్తమామల వల్ల వేధింపులకు గురవుతున్నప్పుడు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్తే పరువు పోతుందనుకుంటే రోజు జరిగే గొడవలతో చుట్టుపక్కల వారికి చులకన అవుతామన్నారు. పోలీస్ స్టేషన్లో సాధ్యమైనంత వరకు కేసులను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరించి కొత్త జీవితాన్ని అందిస్తున్నారని గుర్తు చేశారు. ఎప్పుడు చూసినా గొడవలు అయ్యేది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళని ఇచ్చేది కాదు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఎప్పుడు తిట్టేవాళ్ళు, ఎందుకు వెళ్తావు అది ఇది అనేసి. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా ఏమన్నారు, ఏమన్నాడు అమ్మ బావ? పరుపోతుందని ఆలోచించకుండా ఒక్కసారి పిఎస్కి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటే మనకు సమస్యలన్నీ ఫస్ట్ పరువు అని కాదండి, మనం బాగుంటే మనకు పేరు వస్తుంది. ఫ్యామిలీ బాగుంటే, మన ఫ్యామిలీ బాగాలేనప్పుడు చుట్టుపక్కల ఏమనుకుంటారు? ఒక గొడవలు, వీళ్ళు ఏంటి ఏం ఫ్యామిలీ, ఊహ గొడవలు పెట్టేసుకుంటారు, అసలు చెత్త ఫ్యామిలీ అన్నట్టు ఫీలింగ్ అయిపోతే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. బట్ మనం కనుక ఇలాంటి కౌన్సిలింగ్స్ మనం తీసుకొని మనం ఫ్యామిలీలో మనం సాల్వ్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు. సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటున్నాం. అలా నాకు కౌన్సిలింగ్ ద్వారా నాకు చాలా బాగా అయిందండి. మొత్తం మీద తెలంగాణలో షీ టీమ్స్ సక్సెస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. పలు రాష్ట్రాల పోలీస్ శాఖలు ఈ వ్యవస్థపై ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి అడిషనల్ డీజీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు హైదరాబాద్లో షీ టీమ్స్ పనితీరుపై పరిశీలనకు వచ్చారు. తమ వద్ద కూడా షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని అమలు దిశగా కృషి చేస్తున్నారు.